అధ్యక్షుడిగా నియమించబడినటువంటి సోదరుడు రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి నిర్ణయంతో రేపు మధ్యాహ్నం 1:30కి అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున కదులు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అలాగే రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువల్ని పూర్తిగా దొంగలో తొక్కి రాష్ట్ర వనరులన్నిటి కూడా దోపిడీ గురవుతున్నటువంటి ఈ సందర్భంలో ఏ తెలంగాణ లక్ష్యాల కోసం అయితే మనం నాయకురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారో ఆ లక్ష్యాలను నెరవేర్చడం కోసం అందరం కలిసికట్టుగా పనిచేసి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని తద్వారా ఆనాటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ లక్ష్యాలని చేరుకుందామని చెప్పి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ దానికోసం అందరం కూడా కలిసికట్టుగా నడుము బిగించి పెద్ద ఎత్తున పనిచేయాలని చెప్పి కోరుతూ నూతనంగా నియమించబడినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీ అధ్యక్షుడిగా విజయవంతం కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి కార్యకర్త దగ్గర నుంచి పై స్థాయి నాయకుల వరకు కూడా అందరం సమిష్టిగా కలిసి పనిచేసేటువంటి విధంతో ముందుకు పోవాలని చెప్పి వారిని కూడా నేను కోరుకుంటూ విజయాలు సాధించాలని అట్లాగే ఈ చేసే కార్యక్రమంలో అందరూ కూడా కలిసి రావాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.